మన లదాక్ సిరీస్ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఈరోజు మన లదాక్ సిరీస్లో డే 12. ఇప్పుడు మనము డీసీ ఆఫీస్కి వెళ్ళి పర్మిట్ గురించి కనుక్కోవాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ మ్యాండేటరీ లదాక్ రీజియన్లో తిరగాలంటే. ఇదే ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లే లదాక్ అనుంది. ఇక్కడికి వచ్చి మనం లెఫ్ట్ సైడ్ కనిపించే ఆఫీస్లో ఇక్కడ తీసుకోవాలి పర్మిషన్. బట్ ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చేంజ్ అయింది, మొత్తం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అండ్ అమౌంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఇప్పుడే పే చేసినాం అండ్ మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ దొరికేసింది. నేను ఓన్లీ 8 డేస్ తీసుకున్నా, మన వాళ్ళందరూ 15 డేస్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, చుట్టూ బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇవన్నీ శాండ్ మౌంటైన్స్ లాగా ఉన్నాయి. అక్కడక్కడ మొత్తం గ్లేషియర్స్ ఉన్నాయి కదా, అవన్నీ స్నోయీ మౌంటైన్స్ లాగా ఉన్నాయి. సూపర్ వ్యూ. పక్కన ఒక పెద్ద పార్కింగ్ స్లాట్, లేలో మెయిన్ పార్కింగ్ స్లాట్ ఇది, మధ్యలో డీసీ ఆఫీస్, చుట్టూ కొండలు. కానీ మనకి కార్దుంగ్ల టాప్ కూడా కనిపిస్తుంది, బట్ వెళ్ళడానికి 4 అవర్స్ పడుతుంది. చూడడానికి ఇక్కడ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ వెళ్ళడానికి 4 అవర్స్ పడుతుంది. ఇది లే మెయిన్ మార్కెట్. లేలో షాపింగ్ చేయాలంటే ఇది ఒక్కటే మార్కెట్ అండ్ ఇట్ వాజ్ మెయిన్ మార్కెట్. సో మేము ఇక్కడ లోకల్ డిషెస్ ట్రై చేద్దామని ఒక టిబెటన్ స్టైల్ రెస్టారెంట్కి వెళ్ళినాం. అక్కడ తుప్ప ఆర్డర్ చేసినాం. ఇదే తుప్ప, THUKPA. సూప్ ఇచ్చారు కానీ సూప్ ఇచ్చింది దీనికి కాదు, ఫ్రైడ్ రైస్కి. నేను దీనికి అనుకున్నా. తుప్ప అయితే సూపర్ బట్ కొంచెం చప్పగా ఉంది. బట్ అది చైనీస్ అండ్ టిబెటన్ డిష్, అది ఇండియన్ డిష్ అయితే కాదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది అందులో, నూడిల్స్ లాగుంది అది, నూడిల్సే బట్ వాటర్ క్వాంటిటీ చాలా. మసాలాస్ కూడా అందులో యాడ్ చేశారు. ఈసారి ఒలింపిక్స్లో మన టాలెంట్ ప్రపంచం మొత్తానికి తెలియాలి. లే మెయిన్ మార్కెట్ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం శాంతి స్థూపం రీచ్ అయినాం. ఇక్కడ చూడండి, సిటీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఫుల్ సీనరిక్ బ్యూటీ. కింద మొత్తం ఇల్లులు అండ్ చెట్లు, అంటే ఆ చెట్లు ఇక్కడ కాశ్మీర్ అండ్ లదాఖ్లోనే ఉంటాయి. చుట్టూ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, చుట్టూ స్నో గ్లేషియర్ మౌంటైన్స్. వింటర్స్లో అయితే మొత్తం ఫుల్ మంచుతో ఉంటాయి, ఇప్పుడు కొంచెం గ్రాండ్ మౌంటైన్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇది లదాఖ్ అవుటర్ రింగ్ రోడ్ లాంటిది, లదాఖ్ అవుట్స్కర్ట్స్ రోడ్. ఇదే శాంతి స్థూప, సూపర్ ఉంది. ఇక్కడ క్లాత్ వైజ్లోనే తిరగాలి, రూల్ అది. ఎక్కడికైనా వెళ్ళండి మీరు, బుద్ధిస్ట్ ప్లేసెస్లో క్లాత్ వైజ్లోనే తిరగాలి, యాంటీ క్లాత్ వైజ్లో తిరగద్దు. స్నో గ్లేషియర్ మౌంటైన్స్ ఇక్కడ నుంచి వ్యూ ఇవ్వండి. అందులో ఒక అర్థంలా కనిపిస్తుంది, కొన్ని కొన్ని అన్నీ కనిపిస్తున్నాయి. బట్ వెళ్ళడానికి 4-5 అవర్స్ పడుతుంది ఇక్కడ నుండి. పక్కన ఉన్నది కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ వ్యూ. క్లౌడ్స్ అయితే ఇక్కడ టెంపుల్ లోపల బుద్ధుడి హిస్టరీ మొత్తం ఉంది. డిసెంట్ ఫ్రమ్ తుషిత హెవెన్ అంట అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎంటరింగ్ ద మదర్స్ హోమ్. మూడోది టేకింగ్ బర్త్ అంటే బుద్ధుడి జననం. 4th వన్ అకాంప్లిష్మెంట్ ఇన్ వర్ల్డ్లీ ఆర్ట్స్ అంటే ఇది అతని బాల్యం అవన్నీ అన్నిటి గురించి ఉంది. 5th వన్ మ్యారేజ్ అండ్ 4 ఎక్స్కర్షన్స్ అంట. 6th ది రెనౌన్సియేషన్. ఇట్లా మొత్తం 10 పార్ట్స్ ఉన్నాయి. 7th వచ్చేసి ఎసిటిక్ లైఫ్. 8th వచ్చేసి మెడిటేషన్ అండర్ ద బోధి ట్రీ, బోధి చెట్టు కింద జ్ఞానోదయం అది. 10th ది లాస్ట్ ద అటైన్మెంట్ ఆఫ్ బుద్ధహుడ్. సారీ 11 ఉన్నాయి. ఏదైతే ప్రముల్ సెట్టింగ్ టీచింగ్ ఏదో ఉంది. 12th ది ఎంటరింగ్ పని నిర్వాణ. మొత్తం 12 పార్ట్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ వ్యూ. నాకు సారనాథ్ ఇంకోసారి గుర్తొచ్చింది. సారనాథ్లో ఇట్లానే ఉండే ఒక టెంపుల్. అన్ని కంట్రీస్ టెంపుల్స్ ఉన్నాయి సారనాథ్లో, అందులో ఒక టెంపుల్ సేమ్ ఇట్లానే ఉంది. మనం ఇప్పుడు శాంతి స్థూపా నుండి స్టార్ట్ అయ్యి సెమో మైత్రేయకి వెళ్తున్నాం. అది ఇంకా కొంచెం హైట్ మీద ఉంటుంది. అక్కడ నుండి వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడ నుండి శాంతి స్థూపా కనిపిస్తుంది అండ్ అన్నీ కనిపిస్తాయి. 5 మినిట్స్ వెళ్ళిపోదాం. ఇప్పుడే రీచ్ అయినాం మనం. అక్కడ నుంచి వ్యూ చూడండి, ఎక్సలెంట్.
గొప్ప కోట ఫోర్ట్ ఫోర్ట్ లాగా ఉంది. ఇక్కడ మన కింద కనిపించేది లే ప్యాలెస్. లే ప్యాలెస్ మనకి ఎంత కింద ఉందో చూడండి. చూస్తుంటే స్టే చేస్తున్న హోటల్ మీద నుండి వ్యూ అండి. మౌంటైన్స్ అయితే ఫుల్ క్లియర్గా ఉంది. ఆ గ్లేషియర్స్ క్లియర్గా కనిపిస్తుంది. సీక్రెట్ లేదు. మనం ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్తున్నాం. అది ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. ఒక మ్యూజియం అండ్ గ్యాలరీలా ఉంటుంది అది. మస్ట్ విజిట్ ప్లేస్ అది. లదాఖ్ వచ్చిన ప్రతి ఒక్కరు హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్ళాలి. మన కార్గిల్ వార్ మెమోరియల్ లాగానే ఇక్కడ కూడా ఒక మెమోరియల్ ఉంది. సో మీరు లేక్ వచ్చారంటే కంపల్సరీ హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్ళి తీరాల్సిందే. ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి ఇండియన్ ఆర్మీ గురించి, మన కార్గిల్ వార్ గురించి అండ్ మన సోల్జర్స్ గురించి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది యుద్ధాల్లో యూజ్ చేసే వెపన్స్ గురించి, వెహికల్స్ గురించి. హాల్ ఆఫ్ ఫేమ్ ఒక పెద్ద స్టాచ్యూ కూడా ఉంది. సూపర్ ఎంట్రీ అయితే. అండ్ అప్పుడు యూజ్ చేసిన జీప్స్ అవన్నీ కూడా బయట పెట్టారు. ఇక్కడ ఒక చిన్న అడ్వెంచర్ పార్క్ పెట్టారు బ్యాక్ సైడ్. ఇప్పుడు క్లోజ్ ఉంది ప్రజెంట్ అది అడ్వెంచర్ పార్క్. ఇక్కడే పార్క్ చేయాలి వెహికల్స్. ఇక్కడ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే గారు, పరమ్వీర్ చక్ర, కార్గిల్ వార్ 1999. ఇది ఈస్ట్ లదాఖ్, అది వెస్ట్ లదాఖ్. డ్రెస్సింగ్ డిఫరెన్స్ చూడండి. వెస్ట్ లదాఖ్ ఇది. ఇక్కడ చూడండి బోఫోర్స్ ఇన్ డైరెక్ట్ ఫైరింగ్ రోల్. ఇక్కడ స్పీచ్ అండ్ ఇక్కడ మీద జవాన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. గ్యాలరీ ఇది, గ్లింప్సెస్ ఆఫ్ వార్ 1999 వార్ ఇది, కార్గిల్ వార్ గురించి. ఇక్కడ చూడండి వాళ్ళకి వచ్చిన పరమవీర చక్ర మెడల్స్ అన్నీ ఇక్కడ ఇక్కడ ఈ గ్యాలరీకి ఇచ్చారు. ఇవన్నీ బుక్స్, అప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు డాటా అంతా రాస్తారు కదా, హిస్టరీ అంతా అండ్ ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, అవన్నీ స్క్రాప్ బుక్ ఆఫ్ విజయ్ అని ఉంది. ఇది 47 and 48 ఇండో పాక్ వార్ ఇది. మన భారత్ అండ్ పాకిస్తాన్ జరిగిన యుద్ధం డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. 62 సినో ఇండియన్ వార్ అని ఉంది. ఇది ఫోటో గ్యాలరీ ఉంది. మేజర్ అజిత్ సింగ్, మేజర్ బల్జీత్ సింగ్, కల్నల్ ఉదయ్ సింగ్, సుబేదార్ ఇదేమో, ల్యాన్స్ బల్దార్ నాయక్, ప్రేమ్ బహదూర్ కురుంగ్, కెప్టెన్ ప్రతాప్ సింగ్, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గారి గురించి కూడా ఉంది. మన సూర్యాపేట వారు కెప్టెన్ అనుజ్ నాయర్, లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్, లెఫ్టినెంట్ మేజర్ పద్మపాణి, కెప్టెన్ కొన్ని పేర్లు చదవలేకపోతున్నా, దిగేంద్ర కుమార్, మన టైం లేదు, మేజర్ వివేక్ గుప్తా, మేజర్ సోనం వ్యాంచుకర్. ఇవన్నీ అప్పుడు యూజ్ చేసిన కలిసి ఇవన్నీ రెండో పాక్ వార్లో 1965 వార్లో చాలా డిఫరెన్స్ ఉంది అప్పటి గన్నెస్.
ఇప్పుడు అన్ని అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి. సబ్కా భలా కరో భగవాన్. లేటెస్ట్ వర్షన్స్ ఇక్కడ కొన్ని లేవు కానీ మంచు కొండల మీద వెళ్ళే వెహికల్ ఇది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మంచు కొండలు ఉంటాయి. అవన్నీ ఎక్విప్మెంట్స్ అన్ని సియాచిన్ బేస్ క్యాంప్లెట్ లో ఉంటది. అలాంటి డెమో కూడా అన్ని ఉన్నాయి. ఇక్కడ హెలికాప్టర్స్ ఇదే ఇక్కడ వార్ మెమోరియల్. చుట్టూ మొత్తం మౌంటైన్స్, ఇక్కడ గ్యాలరీ అండ్ అక్కడ కూడా మెమోరియల్స్ ఉన్నాయి మొత్తం. ఇది మెయిన్ వార్ మెమోరియల్. Tribute to our heroes, soul of the men we honor. ఇక్కడ చూడండి మన సైనికులందరినీ ఇక్కడ ఒకసారి మనం స్మరించుకోవాలి. వాళ్ళందరూ మెమోరియల్ ఉంది ఇక్కడ. కార్గిల్ వార్, ఇండో వార్ అన్నిట్లో మన అమరులైన వాళ్ళందరి మెమోరియల్ ఇక్కడ ఉన్నాయి. वंस अगेन सैल्यूट. परंतु सबके लिए सुख और शांति मांगने वाले हिंदुस्तानी क्या खुद शांति से रह सके. मार्केट के मल्ली रिटर्न అయిపోయినాం ఇక్కడ నుండి. मेन मार्केट्स ऑफ ले पैलेस व्यू फ्रॉम ले मार्केट. ले मेन मार्केट पैलेस के टिकट ఉన్నక సంవత్సరం లేదు. ले मार्केट నుంచి క్లియర్ గా అనిపిస్తుంది. కిట్ ఇన్సైడ్ ले. ఈ వస్తువులన్నీ నేను లే మెయిన్ మార్కెట్లో కొన్న. 480 rupees ఏమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో.